జగన్. ఇప్పుడు ఏకంగా యువత భవిష్యత్తు కూడా దెబ్బతీశాడు ఈ జైలు జగన్. ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు. ఆయన భర్తీ చేసింది 0. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు, ఇచ్చింది 0. 6,500 కానిస్టేబుల్ పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తున్నాడు, భర్తీ చేసింది 0. ఇంకా మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తున్నాడు, ఆయన భర్తీ చేసింది 0. అందుకే ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతి యువకులు అధీరపడద్దండి, వచ్చేది మన ప్రభుత్వమే. మీకోసం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి పెండింగ్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. అంతేకాదు, ఇంకా నిరుద్యోగ యువతి యువకులు ఎవరైనా రాష్ట్రంలో ఉంటే వాళ్ళందరూ కూడా నెల నెల పెన్షన్ ఇచ్చి ఆదుకునే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఈ జైలు జగన్ మహిళల్ని కూడా మోసం చేశాడు. ఎన్నికల ముందల 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తానడు, ఇచ్చాడా తల్లి? లేదు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి అమ్మ ఒకటి ఇస్తానడు, ఇచ్చాడా? లేదు. ఇప్పుడు ఏకంగా ఎన్నికల ముందర సంపూర్ణ మద్యపాన నిషేధం ఏర్పాటు చేస్తానడు, ఏమైందప్పుడు? ఊసే లేదు. ఇప్పుడు ఏకంగా బూమ్ బూమ్ బియర్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ఆయనే తయారు చేస్తాడు, ఆయనే సరఫరా చేస్తాడు. ఇంకా తెలుగింటి ఆడబడుచుల తాలి బొట్టుని కూడా తాకట్టు పెట్టి 25,000 కోట్ల రూపాయలు మీ నెత్తిపైన అప్పు తెచ్చాడు ఈ జైలు జగన్. అమ్మ ఓపిక పట్టు, 1 సంవత్సరంలో మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, మీ పైన పన్ను భారం తగ్గించి నిత్యావసర సరుకుల ధరలు తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇంకా ఈ జైలు జగన్ రైతుల్ని కూడా దోచేసుకుంటున్నాడు. కల్తీ ఇత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందు ఇచ్చి రైతుల్ని అప్పుల్లోకి దోసేస్తున్నాడు. ఏకంగా రాయలసీమ రైతులకి ఉరితాడు ఇచ్చాడు, అదే మోటార్లకి మీటర్లు. ఇక్కడున్న రైతాంగాన్ని నేను పిలిపిస్తున్నా, వాళ్ళేమైనా అగ్రిమెంట్ తీసుకొస్తే సంతకం పెట్టదు, మన మోటార్లకి మీటర్లు బిగిస్తే పగలు కొట్టండి, మీకు అండగా తెలుగుదేశం పార్టీ నిలబడుతుంది. ఇంకా రాయలసీమకి డ్రిప్ ఇరిగేషన్ ఎత్తేసిన వ్యక్తి ఈ జైలు జగన్. రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే గతంలో ఎట్లయితే సబ్సిడీ ద్వారా మీకు డ్రిప్ ఇరిగేషన్ అందజేశామో అదే విధంగా మేము అందజేస్తామని ఈ సభాముఖంగా రైతులకి మీ లోకేష్ ఇస్తున్నా హామీ. ఇంకా వేరుశనగ, మిరప, ఉల్లిపాయ, పత్తి రైతుల సమస్యలు నాకు తెలుసు. మీరు పండించిన ప్రతి పంటకి గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఈ జైలు జగన్ ప్రభుత్వం